హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అవుతుంది లైవ్కి వచ్చి. సరే, అందరితో మాట్లాడినట్టుగా ఉంటుంది, అందరితో మన మాటలు కూడా పంచుకున్నట్టు ఉంటుందని లైవ్కి వచ్చాను. చెప్పినట్టుగానే టాపిక్ కూడా పెట్టాను నేను, ఓవర్ యాక్షన్ నాయకులు వేట్స్ కార్యకర్తలు అని. ఇది పార్టీలకి అతీతంగా మాట్లాడడానికి వచ్చాను, ఎందుకంటే ఒక పార్టీని ఉద్దేశించి మాట్లాడేది అయితే కాదు, ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీల్లో కూడా కార్యకర్తలు అనే వాళ్ళు ఉంటారు. సో కార్యకర్తలు లేనిదే పార్టీ అనేది లేదు. పార్టీకి వెన్ను పూస లాంటిది ఒక కార్యకర్తలే. సో వాళ్ళ గురించి, వాళ్ళు పడుతున్న శ్రమ, వాళ్ళు ఇస్తున్న కృషి, పార్టీ బలోపేతానికి వాళ్ళు చేస్తున్న నిరంతరమైన శ్రమ గురించి మాట్లాడడానికి ఒక కార్యకర్తగా వచ్చాను. నేను ఎప్పుడు కూడా నాయకుడిలాగా ఫీల్ అవ్వలేదు, సో ఫీల్ అవ్వను కూడా. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొంతమందితో మాట్లాడడం జరిగింది ఈ మధ్యకాలంలో. నేను వాళ్ళు పెద్ద నాయకులేం కాదు వాళ్ళు, కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద ఫీల్ అయిపోతారన్నమాట. నేను పెద్ద నాయకుడిని, నేను పెద్ద నాయకురాలని, నేను తోపుని, నేను తురుముని, నాకు డైరెక్ట్గా అధినేత మాట్లాడతాడు, పార్టీ అధినేతకు నాకు కనెక్షన్ ఉంటుంది, పార్టీ అధినేత నన్ను చూస్తే నవ్వుతాడు, పలకరిస్తాడు, నేను పెద్ద తోపుని, నేను నాయకురాలని, స్టేట్కి నాయకురాలని, నేను స్టేట్కి నాయకుడిని అని చెప్పుకొని బ్రతికేస్తా అన్నారు. అలా బ్రతికేసే వాళ్ళు ఎవరి దగ్గర చెప్పుకోవాలంటే ఇలాంటి మాటలన్నీ ఉంటారు. కొంతమంది దోల్దోలు పుచ్చకాయలు ఉంటారు పిల్లలు, వాళ్ళ దగ్గర చెప్పుకోవాలి, వాళ్ళ దగ్గర మాట్లాడుకోవాలి, ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు, అవునేమో నిజమేమో, ఈయన పెద్ద నాయకుడేమో, ఈయన పెద్ద నాయకురాలేమో, అమ్మ వీళ్ళ అధినేతతో కూడా పార్టీ అధ్యక్షుడితో కూడా ఫోటోలు ఉన్నాయి, అమ్మ వీళ్ళు పెద్ద తోపులేమో అనుకొని వాళ్ళు ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి చెప్పుకోవాలి మీరు. పోయి పోయి నాలాంటి వాళ్ళకి చెప్తే నేను ఎంతమందిని చూస్తుంటానో, అలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంటానో. అంటే మీరు పార్టీ అధ్యక్షుడితో ఫోటో తీసుకొని పెట్టుకున్నంత మాత్రాన మీరు పెద్ద తోపులా, పెద్ద నాయకులని ఫీల్ అయిపోతా ఉన్నారు. మిమ్మల్ని మీరు నాయకులను ఎప్పుడు ఫీల్ అవ్వాలి తెలుసా? మీ గురించి ఒక నలుగురు మంచిగా మాట్లాడుకునేటప్పుడు ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయింది కూడా మీ మనసులోనే పెట్టుకోవాలి, కానీ బయటకు వచ్చేసి నేను నాయకుడిని, నేను నాయకురాలని, నాకు స్టేట్ మొత్తం తెలుసు, నేను నా దేశం మొత్తం తెలుసు నాకు అని చాలామంది ఫీల్ అయిపోతా ఉంటారు. వీళ్ళకి ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళంతా దోల్దోలు పుచ్చకాయలు అన్నమాట. నా దృష్టిలో అయితే చాలా చీప్గా చూస్తాను ఇలాంటి వాళ్ళని, చీప్గా అంటే మరీ చీప్గా చూస్తాను ఇలాంటి వాళ్ళని నేను, ఎందుకంటే ఎంతోమందిని చూస్తుంటాను కాబట్టి. నేను నా దగ్గర ఇలాంటి మాటలన్నీ మాట్లాడినప్పుడు ఏంటంటే సరే నేనే రింప్లై ఇవ్వండి మాట్లాడను, టైము సందర్భం వచ్చినప్పుడు, సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడదు ఇలాంటి వాళ్ళ గురించి అనుకోని కామ్గా అయిపోతా. వాలేకుమ్ అస్సలాం మా జరా, అదన్నమాట విషయం. సో వాళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చాను, ఆల్రెడీ చెప్పాను. మీరేమైనా క్వశ్చన్లు ఏమైనా చెప్తే నేను దానికి రిప్లై ఇస్తాను, మాట్లాడతాను, సరదాగా మాట్లాడుకుందాం. ఇలాంటి వాళ్ళందరూ మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పట్టించుకో, అసలు వీళ్ళు ఇలా అనుకోవడానికి కూడా కారణం ఎవరంటే మనమే. కార్యకర్తలుగా పనిచేస్తున్నాం కాబట్టి మనమే. వీళ్ళు కార్యకర్తల్లో నుంచి మనలో నుంచే వచ్చేసి నేను పెద్ద నాయకుడిని, పెద్ద తోపునని చెప్పుకోవడానికి కారణం కూడా మనమే. ఎందుకు అంటే మనం వీళ్ళని ఏం చేస్తామంటే ఒక పెద్ద శిఖరంలో చూసినట్టు చూస్తాం. వీళ్ళు పెద్ద తోపులేమో, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు బ్రో అంటే ఏం బ్రో, నీతో మాట్లాడాలా? ఇండియాలో ఉన్నప్పుడు ఏం చేసావు నువ్వు? నా లైవ్లు చూడలేదా? హరి 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 ఇలాంటి అంత దోల్దోలు పుచ్చకెళ్ళి వీళ్ళ గురించి మాట్లాడకూడదు కానీ టైం వేస్ట్. సో అదన్నమాట, హాయ్ హాయ్ ప్రతి ఒక్కరికి, హాయ్ ప్రతి ఒక్కరికి, హాయ్ ఒక్క నిమిషం. హలో నిచ్చేచ్చు మైబీ ఓకే. సో అదన్నమాట విషయం. సో వాళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చాను, వాళ్ళ గురించి మాట్లాడతాను కూడా. ఇలాంటి దోల్దోలు పుచ్చకాయలు అందరూ వస్తూ ఉంటారు లైవ్లో, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు అంటూ ఉంటారు, కానీ ఎక్కడో ఉండి మాట్లాడడం ఏందిరా నాకు అర్థం కాదు. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఏం చేశారు ఎంపీకి నాకు అర్థం కాదు. ఇండియాలో ఉండి ప్లేసు, నా నేము, నా ప్లేసు మొత్తం చెప్పి నేను మాట్లాడి ఏరియా మొత్తం పెట్టి కూడా మాట్లాడతాను కదరా నేను, అప్పుడు ఎంపీకి నాకు అర్థం కాదు. ఎక్కడో ఉండి మాట్లాడతాను అంటే ఆ రోజు ఎక్కడో ఉండి మాట్లాడతాను అనే మాట మీకు రాలేదు. ఎందుకంటే నేను ఆ రోజు ఇండియాలోనే ఉన్నాను కాబట్టి, నెల్లూరులోనే ఉన్నాను కాబట్టి, ఆ రోజు మీరు అలా చెప్తే నన్ను ఏం పిలరు కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెప్తే మనకి తృప్తి ఉంటుంది. దానికి రిప్లై ఇవ్వలేడు,
కామ్గా అయిపోతాడో మీరు అనుకుంటారు, కానీ నేను ఎందుకు రిప్లై ఇవ్వకుండా పోను, నాకేం ఇదే పెద్ద విషయమా? నాకు ఏమైనా ఎక్కడో ఉండి మాట్లాడతా, ఎక్కడో ఉండి మాట్లాడతాడా అంట ప్రతి ఒక్కడు చెప్పినోడే వాడే. అబ్బా ఏం చెప్తాం ఇలాంటి వాళ్ళ గురించి. సో చాలామంది ఇలా ఫీల్ అయిపోతారన్నమాట, అది విషయం. సో వాళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చాను, నెక్స్ట్ సరదాగా అందరితో మాట్లాడుకోవడానికి వచ్చాను. చాలా రోజులు అవుతుందని ఇదిగో మా అన్న వచ్చాడు సద్దాం అన్నా అని. చాలా పెద్ద విషయం. సో అలాగన్నమాట చాలా మంది ఫీల్ అయిపోతా ఉంటారు అలాగ, మేము పెద్ద తోపులో, మేము పెద్ద తురుములో అంటే పార్టీ అధ్యక్షుడితో మీరు ఫోటోలు తీసుకొని సోషల్ నెట్వర్క్లో పెట్టుకున్నంత మాత్రాన మీరేం పెద్ద తోపులేం కాదు, మీరేం పెద్ద ఇది కాదు, కార్యకర్తలు లేనిది అసలు పార్టీ కూడా ఉండదు నాకు తెలిసినంత వరకు. సరేనా? సో కార్యకర్తల్ని గౌరవించడం నేర్చుకోండి. కార్యకర్తల్లో నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఏదో మీ టైం బాగుండి మీదేమో అధ్యక్షుడు కలిసి ఫోటో ఇచ్చినంత మాత్రాన పెద్ద ఫోటో తీసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. ఆ ఫోటో పెట్టుకొని ఏం చేస్తారంటే నేను నాయకురాలిని, నేను నాయకుడిని, అధ్యక్షుడిని అర్థం. కొంతమంది మీకు ఒక జోక్ చెప్తాను, కొంతమంది అధ్యక్షుడితో ఫోటో తీసుకొని పెట్టుకొని ఏం చెప్తారు తెలుసా సోషల్ మీడియాలో, అధ్యక్షుడు నాతో మాట్లాడాడు, అధ్యక్షుడు నా లైవ్లు చూస్తాడంట, అధ్యక్షుడు నువ్వు భలే మాట్లాడతావు ఇలాగే మెయింటైన్ చేయని చెప్పాడు అధ్యక్షుడు నాకు అని చెప్తారు. అంటే వీళ్ళని సిల్లీగా తీసుకోవాలో లేకుంటే ఇంకెలా తీసుకోవాలో అర్థం కాదు. నమస్తే అందరికి, హాయ్ హాయ్ అందరికి, హాయ్ అందరు బాగున్నారా, ఏం చేస్తున్నారు? ఇది టైం, ఇక్కడ టైం వచ్చేసి 5:30 అవుతా ఉంది. సో అదన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఏం మాట్లాడినా కానీ ఎక్కడో కూర్చొని మాట్లాడుతున్నావు, ఎక్కడో కూర్చొని మాట్లాడుతున్నావు అంటున్నారు. నేను ఇండియాలో ఉన్నప్పుడు నన్ను ఏం పిక్కారు నాకైతే అర్థం కాదు. ఆఫ్టర్ ఆల్ మీరెంతరా నాకు పిల్లల పుల్కాస్ మీరంతా, మీ గురించి మాట్లాడి మిమ్మల్ని పెద్ద తోపులు చేయడం నాకు ఇష్టం లేదు. సరేనా? ఎవరైతే కార్యకర్తల్లో నుంచి వచ్చినంత మాత్రం టైం బాగుండి మీకు ఏదో పదవులు ఇచ్చినంత మాత్రం మీరు పెద్ద పెద్ద తోపులేం కాదు, పచ్చిగా చెప్పాలంటే పెద్ద పూపులేం కాదు మీరంతా. సరేనా? ఎందుకు ఊరికే రెచ్చగొడతా అంటారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ. ఈ విషయం గురించి చాలామంది మాట్లాడాలనుకున్నా కానీ కామ్గా అయిపోయినా, ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడి వాడిని పెద్ద తోపుని చేయడం కానీ ఎందుకు ఇదంతా? ఈ మహిళలు కూడా అలాగే తయారైపోయారు, వీళ్ళు అధ్యక్షులతో ఫోటో తీసుకున్నంత మాత్రాన మేము అది మేము ఇది అని సొల్లు గబుల్లు చెప్తా ఉంటారు. ఎవరికి ఎవరు తోపు, ఎవరికి ఎవరు తోపు నాకు అర్థం కాదు. మీలాగే మేము కూడా, మాకు కూడా అలాగే ఉంటుంది, కాకపోతే మన టైం బాగాలేదు కాబట్టి అలా ఉంటున్నాం. కాకపోతే మాకున్న టాలెంట్ కూడా మీకు ఉండవు, సక్రంగా మాట్లాడడమే చేత కాదు మీకు. మళ్ళీ మీరు వచ్చేసి మేము తోపులో, మేము తురుములో అని చెప్పుకున్నంత మాత్రాన మీరు పెద్ద తోపులేం కారు. మీరు తోపులు అనుకుంటే అది మీ మనసులో పెట్టుకోండి, లేదు మీ ఇంట్లో చెప్పుకోండి. అంతేగాని బయటికి వచ్చేసి నేను తోపు, నేను తురుముని, నేను రాష్ట్రానికి అధ్యక్షురాలిని, నేను రాష్ట్రానికి అధ్యక్షుడిని, నేను అది నేను ఇది అని చెప్పుకున్నంత మాత్రాన సొల్లు కబుర్లు చెప్పుకుంటా ఉంటారు కార్యకర్తలు కూడా. నేను కూడా తెలియజేస్తున్నాను, కార్యకర్తలు కూడా ఏంటంటే ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టండి, ఎగేసుకొని తీసుకొచ్చి పైన పెట్టుకోబాకండి చెప్తున్నా నేను. ఎందుకంటే మీకు వాళ్ళు అసలే పెద్ద తోపుల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు సూపర్ మీకు ఏక అంటే కామెంట్లలో పెట్టండి, కానీ వాళ్ళని ఇది చేసినంత మాత్రం వాళ్ళు ఏం ఫీల్ అయిపోతున్నారంటే అప్పుడు నాకు ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, పెద్ద ఇది నేను, పెద్ద తోపుని తురుమని ఫీల్ అయిపోతూ ఉంటారు. నా లైఫ్ బాగుంది శోభానా, థ్యాంక్ యూ అన్న, నమస్తే నా కిషన్ అన్న, ప్రతి ఒక్కరికి కూడా నమస్తే, ప్రతి ఒక్కరికి కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా. సో అదన్నమాట విషయం. కార్యకర్తలు ఏంటంటే యువత అనుకుంటే ఏదైనా సాధించగలదు, అది గుర్తుపెట్టుకుని ముందు. మనం లేనిదే పార్టీలు లేవు, వర్గాలు లేవు, ఏవీ లేవు, ఎవడు కూడా పెద్ద తోపేం కాదు. మనం తిరుగుతున్నాం కాబట్టి, మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ స్థానంలో కూర్చో ఉన్నారు. సరేనా? వాళ్ళ పేర్లు చెప్పుకుని ఎంతోమంది బ్రతికేస్తున్నారు. కష్టపడి జీవించేవాడు, కష్టపడి కార్యక్రమాల్లో పాల్గొనేవాడు మాత్రం ఆడే ఉండిపోతాడు. దానికి కారణం ఎవరు? మనకి మనమే కారణం, ఎవరు కూడా కారణమేం కాదు. మనం కొడతాం జేజేలు, మనం పట్టుకుంటాం జెండాలు, మనం తిరగతాం మన ఓడు, మన మన నాయకుడు అది ఇది మన పార్టీ అని. జస్ట్ ఒక ఫోటో తీసుకుని వాళ్ళని వాళ్ళు హీరోస్ అని నేను అనుకుంటున్నారు బ్రో. ఎస్ పటాన్ బ్రో, అదే చెప్తున్నా. ఎవరైనా సరే పార్టీలు అతీతంగా మాట్లాడుతున్నా, ఇంక్లూడింగ్ జనసేన పార్టీ ఆల్సో. మా జనసేన పార్టీని నేనే వెనకేసుకురావట్లే ఈ విషయంలో, ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీలో కూడా ఇలాంటి దొల్దలు పుచ్చకాయలు వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. సరేనా? అదన్నమాట విషయం. నేను బాగున్నాను, హాయ్ అన్న, హాయ్ కిషన్ అన్న. సో అదనమాట యువత అనుకుంటే ఏదైనా సాధించగలుగుతావు. సో యువత అనేది ఎలా ఉండాలి అంటే ఒక మంచి పనికి తోడ్పడే విధంగా ఉండాలి. అంతేగాని ఇలాంటి వేస్ట్ నా కొడుకులకి, వేస్ట్ వాళ్ళకి, అందరికీ మనం జేజేలు కొట్టి వాళ్ళ రంగాలు తిరగాల్సినంత అవసరం మనకి లేదు. సో అదనమాట విషయం. హాయ్ హాయ్ ప్రతి ఒక్కరికి, హాయ్ ప్రతి ఒక్కరికి, హాయ్ అండ్ హౌ ఆర్ యూ ఆల్, అందరూ బాగున్నారా? సో అదన్నమాట విషయం. వాళ్ళు ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి, వాళ్ళ వెనకాల నలుగురు తిరుగుతారు కాబట్టి, వాళ్ళకి మనకున్న టాలెంట్ కూడా ఉండదు మిత్రమా, ఒకసారి ఆలోచించు.
మనం మాట్లా మనకున్న టాలెంట్ వాళ్ళకు ఉంటుందా? వాళ్ళకు ఉండదు. సో వాళ్ళకు ఉండదు కాబట్టి మనం ఏం పెద్ద విషయం కాదు. ప్రతి ఒక్కరు చెప్తా అంటే, ఈ మధ్య చాలా మందితో మాట్లాడాను నేను, మాట్లాడితే ఏదో మన ఇండియాలో లేదు కదా అనుకుని వీళ్ళు పెద్ద రెచ్చిపోతా ఉన్నారు. మేము పార్టీ వాళ్ళని వీళ్ళతో ఫోటోలు తీసుకున్నాం అది ఇది అని. అదన్నమాట విషయం. సో అందుకనే దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. సో ఇలాంటి వాళ్ళని పెద్దలు చేయకండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఆల్రెడీ వీళ్ళు పెద్దలుగా పెద్ద పూ పెద్ద పెద్ద తోపుల్లా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మనం కానీ కొంచెం మిర్చి కారం అందిచేస్తే మాత్రం ఇంకా పట్టుకోలేరు. నాయన స్వామి అధ్యక్షుడు ఫోటో తీసుకున్నావు, అధ్యక్షుడు నాతో మాట్లాడతాడు, అధ్యక్షుడు నన్ను చూసాం నవ్వుతాడు, పలకరిస్తాడు, అబ్బో చాలా సంతోషపడిపోతాడు. వీళ్ళకి వీళ్ళే వీళ్ళు డబ్బా కొట్టుకుంటారు. ఒకడైతే ఫేస్బుక్లో కూడా పెట్టేశాడు అధ్యక్షుడితో ఫోటో తీసుకొని, అధ్యక్షుడు నా వీడియోలు చూశాడు, అధ్యక్షుడు నాతో మాట్లాడాడు, నేను బల మాట్లాడతానంట ఇలాగే మెయింటైన్ చేయని. వీళ్ళని ఏమనాలి వీళ్ళని నాకు అర్థం కాదు. పెద్ద ఇదే నేను కూల్ కూల్గానే మాట్లాడుతున్నాను అమ్మ నా స్వామి, నేను ఎలా మాట్లాడాలో కూల్గా ఉంటాను, నేను ఆవేశంతో మాట్లాడాలా లేదిలా మాట్లా నా వాయిస్ ఎలా ఉంటుంది అన్నమాట. సో అదన్నమాట విషయం. సో ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారు అందరూ? ఏంగడి ఈరోజు సెలవు పెట్టుకున్నా, మన శుక్రవారం డ్యూటీకి వెళ్ళారు, సెలవు పెట్టుకున్నా, సినిమా పోదామని ప్రశాంతంగా. సో సినిమాకి పోయి కాసేపు రిలాక్స్ అవుదామని. ఎక్కడ కోవిడ్లోనే హవలీలో ఉంటా బ్రో, అదన్నమాట విషయం. సో అదన్నమాట మా అన్న ఇలా లాస్ట్ టైం చూపించారు సద్దాం బాయ్ సైరా సైరా హ్యాండీల వద్దని సినిమా తీసుకెళ్తాడని చెప్పి ఇప్పుడు వచ్చినాడు ఇలా. నిద్ర లేదు అటు పక్క ఇది లేదు, డ్యూటీకి వెళ్దాం అనుకుంటే అది కూడా లేకుండా చేశాడు. సో అదన్నమాట గైస్, ప్రతి ఒక్కరు కూడా సామాన్యులే, ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలే, ప్రతి ఒక్కరు కూడా ఇదే. మన కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక మనిషి ఒక పార్టీ అయినప్పుడు దాంట్లో ప్రవహించే నెత్తురు కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి. ప్రతి పార్టీ కూడా ఈ పాటలు ఉంటాయి చూడు, ముక్కు కళ్ళు లివరు కిడ్నీలు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ టైం బాగుండి వాళ్ళ ఆ పార్ట్స్గా ఇదయ్యారు. ఆ పార్ట్స్ కూడా మనం బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతే ఏ ఆ పాటలు కుళ్ళిపోయి చెడిపోతూ ఉంటారు. అదన్నమాట విషయం. సో అది విషయం. సో అది మాట్లాడడానికి వచ్చాను. ఎవరిని కూడా నెత్తిని పెట్టుకోబాకండి, ప్రతి ఒక్కరు కూడా సామాన్యులే, ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తల నుంచి వచ్చిన వాళ్ళే, పెద్ద పెద్ద తోపులు ఏం కాదు వాళ్ళు. ఏదో నాలుగు డబ్బులు ఉన్నాయి కాబట్టి అలా ఇదయ్యారు, లేదా వాళ్ళ టైం బాగుంది కాబట్టి అదయ్యారు. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండడం అనేది కొంతమందికి అది చల్లుతుంది, కొంతమంది అలా ఉండగలుగుతారు, కొంతమందికి ఏమి లేకపోయినా కానీ మేము పెద్ద తోపులో మేము పెద్ద తూరుములో వాళ్ళు ఫీల్ అయిపోయి చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు లైట్ తీసుకోండి, అలాంటి వాళ్ళు అసలు పట్టించుకోబాకండి. నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఏమి ఏం చేయలేరు, మనం మాట్లాడే విధానం కూడా వాళ్ళకి రాదు. నమస్తే సాయి. నమస్తే. నమస్తే. సైరా నరసింహారెడ్డికి వెళ్తున్నాం సినిమాకి. నమస్తే సాయి, ఎలా ఉన్నావు? బాగున్నావు అన్న, మనీ అన్న బాగున్నాను, ప్రతి ఒక్కరు కూడా హాయ్, ప్రతి ఒక్కరు కూడా నమస్తే. సో అదనమాట శ్రీను అన్న నమస్తే, ప్రతి ఒక్కరికి నమస్తే. సైరా నరసింహారెడ్డికి సినిమాకి వెళ్తున్నాము, అదనమాట విషయం. సో అలాగా కొంతమంది మాట్లాడుకుంటున్నారు కాబట్టి, ఒక యువత అనేది వాళ్ళ వెనకాల లేకపోతే ఎవరు కూడా దొల్దొల పుచ్చకాయే, ఎవరికి కూడా అంత పెద్ద సీన్ ఏమి ఉండదు. యువత అనేది మనమే కార్యకర్తలుగా పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు ఏ పార్టీ అయినా ఉంటుందిగా, ఆ పార్టీ అధికారంలో రాకపోవచ్చు, రాకపోవచ్చు, వచ్చి ఉండొచ్చు, ఎలాగైనా సరే వాళ్ళకి బలము అనేది ఒక కార్యకర్తల మాత్రమే. అలాంటి కార్యకర్తల గురించి మాట్లాడే దాంట్లో నాకు దమ్ము ధైర్యం ఉంది. ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా అలాగే స్పందించాలి, ప్రతి విషయంలో కూడా స్పందించాలి. ఎవరు తప్పు చేసినా స్పందించేటప్పుడు, మన వాళ్ళు కూడా చేసేటప్పుడు మనం స్పందించడం తప్పే ఉంది. అదన్నమాట. నమస్తే ప్రవీణ్ అన్న, బాగున్నా అన్న. చరణ్ బాగున్నా, మీరు ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? సో అదన్నమాట విషయం, దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇంకా సో అది మ్యాటరు. ప్రతి ఒక్కరు కూడా సామాన్యులే, ఫోటోలు తీసుకున్నంత మాత్రం నా పెద్ద తోపుల్లాగా ఫీల్ అయిపోతే అది వెళ్ళి చిన్నపిల్లలకి చెప్పుకోండి, గోళీలు ఆట ఆడుకుంటా అంటారే వాళ్ళకి చెప్పుకోండి. మన అలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చేసి మేము ఫోటోలు తీసుకున్నాము, అధ్యక్షుడు మాతో మాట్లాడతాడు, అధ్యక్షుడికి మేము చాలా క్లోజ్. మీరు అధ్యక్షులకు క్లోజ్ అంటే ఏ విధంగా అధ్యక్షులకు క్లోజ్గా ఉంటారు తెలుసా? అధ్యక్షులు చుట్టుపక్కల ఒక 10 మంది ఉంటారనమాట, తాటాకులు చెప్పుళ్ళు చేస్తూ ఉంటారు, తాటాకు నా కొడుకులు వాళ్ళంతా. వాళ్ళకి ఏంటంటే పార్టీలు ఇవ్వడం కానీ, మందు పోయి పెయడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, వాళ్ళని క్లోజ్ చేసుకొని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారు. ఒక ఫోటో, ఆ ఫోటో కూడా ఎట్టుంటుంది తెలుసా, ఇటు లాగి ఇటు నిలబడుకుని ఇటు తరుముతారు అన్నమాట. అలా వచ్చేసి బయటికి ఆ ఫోటో పెట్టుకొని నాతో మాట్లాడాడు మా అధ్యక్షుడు, నన్ను ఇలాగే పని చేయమన్నాడు, నాకు ఒక మంచి స్థాయి ఇస్తాడు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, తొక్క తోలు అన్నాడు అని చెప్తారనమాట. సో అదన్నమాట, కార్యకర్తలు లేని ఏ పార్టీ కూడా లేదు. అలాంటి ఓవర్ యాక్షన్ చేసే నాయకుల్ని మనమే హద్దుల్లో పెట్టాలి, ఎందుకంటే వాళ్ళని మనం పట్టించుకోకపోతే వాళ్ళు ఎవరు కూడా ఎవరికి తెలియదు. సో అదనమాట, హిజ్ నేమ్ హుస్సేన్, యూత్ లీడర్. నేను లీడర్ నేను కాదు బ్రదర్, నేను కార్యకర్తలుగానే ఉంటాను, కార్యకర్తలుగా ప్రయాణిస్తాం, అలాగే ఉంటాం, మనం అందరం ఒకటే. సో
ఎవరికి ఏం వచ్చినా కానీ మనం మాట్లాడతాం. నేనైతే మాట్లాడతా, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళకంటూ కొన్ని కార్యాలు ఉంటాయో, అనివార్య కార్యాల వల్ల వాళ్ళు మాట్లాడకపోవచ్చు. కానీ నేనైతే మాట్లాడతా, చాలా ధైర్యంగా మాట్లాడతా, చాలా నిర్భయంగా మాట్లాడతా. ఎందుకంటే నేను ఎవరికి భయపడిన, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, ఎవరికి కూడా నేను నిజాయితీగా పనిచేస్తున్నాను, నిజాయితీగా ముందు సాగుతున్నాను. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం నాకైతే లేదు కాబట్టి చెప్తున్నా, మాట్లాడుతున్నా. అలా ఓవర్ యాక్షన్గా ఫీల్ అయ్యే వాళ్ళందరినీ మనమే నెత్తి నేర్చుకొని కూర్చోబెట్టుకుంటా ఉన్నాం. సో అలాంటి వాళ్ళని ఎవడి యాటిట్యూడ్ ఎలా ఉంటుందో, వాళ్ళని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెడితేనే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళని మనం పైకి వేసుకోవచ్చి, కొంచెం పైకి కూర్చోబెడితే వాళ్ళు పెద్ద తోపుల్లా, వాళ్ళు పెద్ద నాయకుల్లా ఫీల్ అయిపోతున్నారు ఈ మధ్యకాలంలో. సో అలాంటి వాళ్ళని కూడా మనం కంట్రోల్ చేయాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే రేపు నేనే అధ్యక్షుడిని, నా పార్టీకి అని చెప్పుకునే స్థాయికి వస్తారు. నా వల్లే ఈ ఓట్లు కూడా పడ్డాయి, ఈ పార్టీకి అని చెప్పుకునే స్థాయికి వస్తారు అన్నమాట వాళ్ళు. సో అలాంటి వాళ్ళని కూడా మనం ఇది చేసుకోవాలి. అలా ఓవర్ యాక్షన్గా ఫీల్ అయ్యే నాయకుల్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అది ఇవ్వకూడదు. అప్పుడు ఆ పార్ట్లు కుళ్ళిపోయి చచ్చిపోతాయి. ఆ బ్లడ్ సర్క్యులేషన్ మనం ఒక బాడీ ఒక పార్టీ అయితే దాంట్లో బ్లడ్ కార్యకర్తలం ప్రతి పార్టీ ఒక్కొక్క పార్ట్ వచ్చేసి ఒక్కొక్క నాయకుడు అయితే ఆ పార్టీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే అది ముక్కు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు లేదా జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఎవరైనా సరే ఏవైనా ఓవర్ యాక్షన్ చేస్తే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోవాలి. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎవరు, మనమే కార్యకర్తలం. మనం కానీ ఆగిపోతే ఆ పాటు కుళ్ళిపోయి చెడిపోయి పాడైపోతే కోసి పక్కన పెట్టేయచ్చు. అదన్నమాట విషయం. సో అందరికి అర్థమైంది అనుకుంటాను. సో దీని గురించి మాట్లాడడానికి వచ్చాను కాబట్టి మాట్లాడేసాను, అయిపోయింది. నేనే థ్యాంక్ యూ సో మచ్. నేనేంటో మీ అందరికి తెలుసు. ఏదైనా సరే, ఏ విషయాన్ని అయినా సరే నేను నిర్భయంగా మాట్లాడతాను, భయపడే సమస్య అయితే లేదు. ఎందుకంటే ఏదో మాట్లాడితే ఏదో చేస్తారేమో, వచ్చే పదవులు రావేమో అనుకుంటే నాకు పదవుల మీదే అసలు లేవు. అసలు మనకి ఎందుకు ఇవన్నీ, ఏదో నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాం, మన పని మనం చూసుకుంటా ఉంటాం. ఎవడు కూడా ఒక డబ్బులు ఇయడు చెప్తున్నాను, ఎవడు కూడా ఒక రూపాయి డబ్బులు ఇయడు. మా పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము దేశం వదిలి దేశం వచ్చి పనులు చేసుకుంటా ఉన్నాం డబ్బుల కోసం. ఎందుకంటే డబ్బులు ఉంటేనే మన ఇండియాలో కావచ్చు లేదా ఎక్కడైనా కావచ్చు మనకి వాల్యూ ఎక్కువ. సో అలాంటి డబ్బులు ఉంటేనే, అలాంటి డబ్బులు ఉంటేనే ప్రాధాన్యత కూడా. కార్యకర్తలు జనసేన బలం బలగం, ప్రాణం పోయే వరకు కార్యకర్తనే ఉందాం. కార్యకర్తలు అంటే ఎవరు దగ్గర కాదు అధ్యక్షుల వారికి, కాబట్టి కార్యకర్తలుగానే ఉందాం. ఎస్ ప్రవీణ్ అన్న, నేను ఆ కార్యకర్తల గురించే మాట్లాడుతున్నాను. ఆ కార్యకర్తలకి విలువ ఇవ్వాలి. ఆ కార్యకర్తలు లేనిదే ఏది కూడా లేదని తెలియజేసుకుంటున్నాను. సో అదన్నమాట విషయం. ఉంటాను, మళ్ళీ కలుద్దాం, త్వరలో కలుద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఈసారి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఈ టాపిక్లు గీపిక్లు ఏం లేకుండా, అందరు తిన్నారా, ఏం తిన్నారు, ఎముకలు తిన్నారా, మాంసం తిన్నారా, మాట్లాడుకుందాం. సరే అయితే మళ్ళీ కలుస్తాం, త్వరలో కలుస్తాం. మళ్ళీ నెక్స్ట్ సండే, మేబీ సండే కావచ్చు, థర్స్డే కావచ్చు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా కలుద్దాం. అందరం కలుద్దాం, మాట్లాడుకుందాం. సరేనా, మీకేమైనా క్వశ్చన్లు ఉంటే అడగవచ్చు, మాట్లాడుకుందాం. సో అదన్నమాట, నేను కూడా సినిమాకి పోతా ఉన్నా. చాలా రోజులు అవుతుంది సినిమా పోయి, 800 అంట టికెట్ ఇక్కడ, ఏం చేస్తాం. అదన్నమాట. సో ఉంటాను, అందరికీ నమస్తే. నా మంచి కోరే వాళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా ఉండాలి అని ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఉండాలని కోరుకుంటాం. సో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, కార్యకర్తల్ని ఎవరైనా కించపరిచే విధంగా మాట్లాడినా కానీ, కార్యకర్తలు నాయకులు లేకుంటే కార్యకర్తలు లేరు అనే మాట నోటి నుండి జారినా సరే అలాంటి వాళ్ళకి మన కార్యకర్తలు బుద్ధి చెప్పాల్సిందే కోరుతున్నాను. పెద్ద తోపులేం కాదు, ఎవడు కూడా ఏ నాయకుడు కూడా పెద్ద తోపేం కాదు, సరేనా? అదన్నమాట విషయం. వాళ్ళకి పార్టీ అధ్యక్షుడు వాళ్ళ టైం బాగుండి, వాళ్ళకి కొన్ని పదవులు కేటాయించినంత మాత్రాన మేము పెద్ద తోపులో, మేము పెద్ద తురుములో, మాకు ఆ పదవి ఉంది, ఈ పదవి ఉన్నది మాట్లాడే ప్రతి నా కొడుక్కి మనమే బుద్ధి చెప్పాలి కార్యకర్తలుగా. మనం లేకపోతే వాళ్ళు లేరు మిత్రమా, ఒకసారి ఆలోచించు. మనం లేకపోతే వాళ్ళు లేరు. మనం మంచి కోరుకుని రేపు మనకి ఏమైనా ఆపదు వస్తే మనం వెంట నిలబడే వాళ్ళకి మాత్రమే మనం సపోర్ట్ చేద్దాం. అలాంటి వాళ్ళ గురించి మనం ఇది చేసుకుంటాం. అంతేగాని ఒక ఫోటో తీసుకున్నంత మాత్రాన లేదా మాట్లాడినంత మాత్రాన లేదా ఏదో ఒక మీటింగ్లో ప్రస్తావం వచ్చినంత మాత్రాన వాళ్ళు పెద్ద తోపులేం కాదు. వాళ్ళు కూడా మనలాగా సామాన్యులు, కాకపోతే వాళ్ళు డబ్బా కొట్టుకుంటా ఉంటారు. ఆ డబ్బాని గమనించాలి, గమనించకుండా గుడ్డి మార్గంలో నడబాకండి ఎవరు కూడా, సరేనా? దయచేసి అర్థం చేసుకోండి. ఉంటాను, ప్రతి ఒక్కరు కూడా. అదన్నమాట విషయం. సరే అయితే ఉంటాను, ఇంకేంటి సంగతులు అయితే
సో అదనమాట, ప్రతి ఒక్కరు కూడా సామాన్యులే, ప్రతి ఒక్కరిని కూడా మనం సామాన్యులాగే చూద్దాం. ఎవడు కూడా పెద్ద నాయకుడు ఏం కాదు, ప్రతి ఎవడు కూడా పెద్ద తోపేం కాదు. మనం ఉంటేనే మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఫీల్ అవుతున్నారు. మన వల్లే వాళ్ళు కూడా అధ్యక్షుల దాకా వెళ్తున్నారు, అధ్యక్షుల కాడికి వెళ్ళి ఫోటోలు తీసుకొని వాళ్ళతో మాట్లాడి వచ్చినంత మాత్రాన ఎవరు కూడా పెద్ద తోపేం కాదు. వాళ్ళ లక్కీ బై, వాళ్ళ టైం బాగుంది కాబట్టి అలా ఇది అయిపోతున్నారు అంతేగాని పెద్ద తోపేం కాదు. ఎవరైనా కార్యకర్తలను కించపరిచే విధంగా మాట్లాడినట్టుగా తెలిస్తే మాత్రం ఎవరు స్పందించినా కానీ, స్పందించకపోయినా కానీ నేనైతే స్పందిస్తాను, నేనైతే మాట్లాడతాను యాజ్ ఎ కార్యకర్తగా. అదన్నమాట విషయం, ప్రతి ఒక్కరు బాగుండాలి, అందులో మనం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. సో మీ ఆశీస్సులన్నీ నాకు కావాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.